Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ కొత్త సీఎం ఎవరో చెప్పేసిన నిఖార్సైన జోస్యం. ఏపీలో ఎవరు కొత్త సీఎం అంటే చిలక జోస్యం నుంచి ఎలక జోస్యం దాకా అంతా తోచిన తీరున చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఇద్దరే ఉన్నారు, అయితే జగన్ లేకపోతే చంద్రబాబు. అందువల్ల ఏదో పేరు చెబితే కరెక్ట్ అయిన వారంతా చూసారా మా జ్యోతిష్య పాండిత్యమని బెంకాలు పోవడానికి ఎంతో వీలుంది. ఇక సర్వేలు చిత్ర విచిత్రాలు. ఈ ఎన్నికల పేరుతో ఇష్టం వచ్చిన నంబర్లు వేసి ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పేస్తున్నారు. తమాషా ఏంటంటే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటే కొందరు సర్వేశ్వరులు అత్యుత్సాహం చూపిస్తూ 178, 189 ఆ పైదాకా నంబర్లు పెంచుకుంటూ పోతున్నారు. అంటే లెక్క కూడుకోవడం చేయకుండా ఒట్టి నంబర్లు వీళ్లకు ఇంత వాళ్ళకి ఇంత అని వడ్డించేస్తున్నారన్నమాట. ఇలాంటి ఫేక్ సర్వేల నడుమ ఏపీ రాజకీయం మూకుడులో వేగుతున్న కూరగాయలా కాకెత్తిపోతోంది. ఇంతకీ ఎవరు గెలుస్తారంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. అయితే ఈ జోస్యాలు సర్వేల మధ్య ఒక నిఖార్సైన జోస్యం బయటకు వచ్చింది. దానిని నమ్ముదామా అంటే నమ్మక తప్పదు అంటున్నారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి. ఆయన సెటారికల్గా చంద్రబాబు మీద ట్వీట్లు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన వేసిన ట్వీట్తో ఏపీలో కొత్త సీఎం ఎవరో భారత వాతావరణ శాఖ ద్వారా చెప్పించారు. ఈ ఏడాది వానలు పుష్కలంగా కురుస్తాయని, వర్షాభావ పరిస్థితులు అసలు ఉండవని ఐఎండీ తన నివేదికను ఇచ్చింది. దానిని పట్టుకుని విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద, టీడీపీ మీద సెటైర్లు పేల్చారు. ఈసారి వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో చంద్రబాబు గెలుపు అవకాశాలు తగ్గిపోతాయని అంటూ ఆయన రూపొందించిన ఒక మేముని షేర్ చేశారు. సాధారణంగా చంద్రబాబు వస్తే వానలు పడవని, కరువు ఉంటుందని వైసీపీ నేతలు తరచుగా విమర్శిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ అయితే వరుణుడు మా పార్టీ అని కలిపేసుకున్నారు కూడా. దీంతో పాటుగా ఇటీవల జగన్ చోడవరంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ చంద్రబాబు వస్తే పథకాలు మాత్రమే కాదు వానలు కూడా ఆగిపోతాయని రైతన్నలకు సున్నితంగా హెచ్చరించారు. ఇవన్నీ చంద్రబాబు మీద వైసీపీ వేసే పంచులే. మరి ఇప్పుడు దానినే పట్టుకుని విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద ఈ మీమ్ రూపొందించి మరీ సెటైర్లు పేల్చారన్నమాట. దీనికి టీడీపీ నుంచి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో చూడాలి. ఇక ఈ జోస్యం చూస్తే వానలు పడితే జగన్కే అధికారమా, చంద్రబాబుకు అవకాశాలు లేవా అన్న చర్చ కూడా రాజకీయంగానూ కొందరిలో సాగుతోంది. సగటు జనాల విషయం చూస్తే ఇంతలా ఎండలో మండిపోతున్న వేళ వానలు కురియాలని, చల్లంగా అంతా ఉండాలని కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే వానలు పడవా అంటే ఆయన టైంలోనూ కురిశాయి. మరి ఇదంతా ఏంటి అంటే రాజకీయ విమర్శలుగానే చూడాలని అంటున్నారు. వాన రాకడకు ప్రభుత్వ ఏర్పాటుకు పోలిక ఏంటి అన్నవారు ఉన్నారు.